చూడండి ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ పైన ఎంత అందంగా ఉంది చూడండి చాలా అందంగా ఉంది పైన కప్పు డిస్ట్రాయ్ అయిపోయింది అన్నమాట खत्म हो गया है इतना जानकारी हमको ओके गाइड गाइड चाहिए ओके ओके అదిగోండి పైన ఉండేనంట ఆ ఒకప్పుడు పైన ఉండేనంట అదైతే డిసైడ్ చేసిందంట చాలా మంది ఆ అది కావాలంటే గైడ్ దొల్కొచ్చుకోవాలి అంతకన్నా మించి నాకేం తెలియదు అంటున్నాడు చూడండి ఇలా ఉంది సెల్ఫీలు దిగాలంటే నేను ఇలా ఉందన్నమాట అంత మొత్తం కెమెరాల వడింది కదా చాలా అందంగా ఉంది అవతల నుంచి కూడా ఒకసారి మనం దిగుదాం అన్నమాట చూద్దాం ఇగో ఇలా ఉంది చాలా అందంగా అద్భుతంగా ఇగో ఇల్లండి ఇలా సైడ్ ని చూడండి ఇలా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి పైన ఉన్న కప్పు మన వస్త్ర కదా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వేరే రాజులు ఈ పల్లవులను ఓడించిన తర్వాత ఇదంతా డిస్ట్రాయ్ చేయినంట అందుకని ఇలా ఉంది నాకు తెలిసి ఇది ఎంట్రన్స్ లాగానేమో అక్కడ ఇగో ఇది ఎంత బాగుంది కదా ఇంత హైట్ ఉందో అసలు దగ్గర నుంచి చూసా మీరు బాబోయ్ అంటారు అంత హైట్ ఉంది ఇప్పుడు నుంచి అండి బ్యాక్ సైడ్ నుంచి నేను ముందర నుంచి వచ్చిన ఇది బ్యాక్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ ఇలా కనిపిస్తుంది అక్కడ కింద మనం ఇంతకుముందు కనిపించినామా అక్కడ అన్ని గుర్రాలు తర్వాత దేవతల గురించి చూసినాం అది అక్కడ సైడ్ ఉందన్నమాట ఇటు నుంచి చూడండి కింద నుంచి కనిపిస్తుందా కింద నుంచి ఒకవేళ మనం పైకి ఎక్కొస్తే పైకి చూడండి మనం ఒకవేళ అటు నుంచి పైకి ఎక్కొస్తే ఇలా వచ్చి డైరెక్ట్గా ఇలా చూడవచ్చు మనం ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఇలా కనిపిస్తుంది ఇది మనకు ఎండ్ నేను ఇక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు ఇదన్నమాట ఇది ఇది మొత్తం పైన పైన మొత్తం వెళ్ళిపోయింది ఇట్లా ఉంటుంది కప్పు ఇట్లా కప్పు ఉంటుంది ఇలా కప్పు ఉంటుంది వెళ్ళిపోయింది మొత్తం వేరే రాజులు వచ్చినప్పుడు దాన్ని డిస్ట్రాయ్ చేసిండు మొత్తం కులగొట్టేసిండు అనమాట కానీ ఎంత అందంగా ఉందన్నమాట ఎంత అందంగా ఉందంటే చెప్పలేకపోతున్నా నేను ఎంత అందంగా ఉంది ఫోటోస్ తీయడానికి ఎవరు లేరు కానీ వీడియో మాత్రం కనీసం నా సెల్ఫీతోనన్న వీడియో తీసుకున్నందుకు నేను చాలా సంతోషం ఎంత అందంగా ఉందో ఇవన్నీ చూడాలంటే నాకు రాసింది రెండు ఎలా ఉంది మీరు మొత్తం నన్ను దగ్గర నుంచి చూసిందని అనుకుంటున్నా సైడ్కి ఎలా ఉంది ఇగో ఇలా అన్నమాట ఇవి ఇది ఇది పైది లేకపోతే అట్రాక్షన్ లేదు మొత్తం అలా మొత్తం అలాగే ఉంది ఇది ఇది మొత్తం పై నుంచి ఇటు నుంచి ఒక స్టెప్ ముందరికి వేస్తే ఇలా ఉంటున్నాను కొంచెం ముందరికి వెళ్తే ఇలా అక్కడ ఫొటోస్ తీస్తుంది చాలామంది వర్షాలు పడ్డాయి మొత్తం చిత్తు చిత్తు ఉందంట ఇక్కడ చూడు ఎలా ఉంది ఎలా ఉన్నాయో మీకు ఆల్రెడీ చూపించిన కదా చూడండి ఇక్కడ రాస్తుందనమాట ఎక్కడెక్కడికి వెళ్తే ఎలాను అని ఇగో దీన్ని చూపిస్తారా రాక్ కట్ వరాహ టెంపుల్కి ఇలా వెళ్ళాలి వరాహ టెంపుల్కి ఇలా వెళ్ళాలి తర్వాత రాయగోపురం ఇది ఇది రాయగోపురం అండ్ ద్రౌపది బాత్ అలా రాసిన అది నిజంగా ద్రౌపది బాత్ కోసం చేసింది కాదు ఇక్కడ సైడ్ మీకు ఇంతకుముందు చూపించిన కుండంలాగా గోపురం అయితే స్విచ్ ఆఫ్ అయ్యేలా ఉంది 3 సెకండ్స్ మాత్రమే ఉన్నట్టుంది ఇది చూడండి ఇక్కడ రాక్ కట్ టెంపుల్ అనమాట మొత్తం ఒకటే రాక్ నుంచి కట్ చేసిన టెంపుల్ ఇది చూడండి ఎలా ఉంది లోపలికి లోపల చూపించే లోపల మీరు కట్ అవ్వచ్చు మేబీ ఐఎమ్ నాట్ బయట నుంచి చూసింది కదా ఇది లోపల నుంచి అనమాట ఇది వరాహ అవతారం బలి చక్రవర్తిని ఇట్లా తొక్కుతున్నాడు ఇక్కడ చూడండి అందరి దేవత అందరూ ఆయన మొక్కుతున్నారు ఇలా అనమాట ఇక్కడనేమో లక్ష్మీ దేవత ఏనుగులు ఉన్నాయా ఏనుగులు లక్ష్మీ దేవత ఇది ఇదేమో వరాహ అవతారము తర్వాత భూమిని కాపాడుతున్నాడు అనమాట కింద బలి చక్రవర్తిని తొక్కేస్తున్నాడు ఇది ఇక్కడ చూడండి ద్వారపాలకులు ఇక్కడ ఏదో గుడి ఉందంట ఇక్కడ లేదు ఇక్కడ చూడండి అక్కడనేమో సింహమేమో దేవుణ్ణి సూచిస్తుంది దేవతనేమో ఈ ఏమంటారు ఇది మేక దేవత సూచిస్తుంది అనమాట ఇది ఇక్కడ కూడా లక్ష్మీ దేవత అక్కడ గజలక్ష్మి
అందుకే ఏనుగులు ఉన్నాయి. ఇప్పటిదాకా నేను వాళ్ళు చెప్పారు అనమాట, ఎవరు గైడ్స్ ఉంటారు కదా, గైడ్స్ చెప్పారు ఇవి గజలక్ష్మి కాబట్టి ఏనుగులు ఉన్నాయి. ఇక్కడ సైడ్ చూడండి, లక్ష్మీదేవత ఇక్కడ. ఇక్కడనేమో వామనావతారం అన్నమాట, చూడండి పైన వామనావతారం. ఒకటేమో భూమి మీద కాలు, ఒకటేమో ఆకాశంలో కాలు పెట్టింది అనమాట. చూడండి ఇక్కడ కాలు, ఇక్కడేమో భూమి మీద ఒక కాలు. అన్ని విశ్వరూపం అనుకోండి, ఇలా అన్నీ కనిపిస్తుందా మీకు క్లియర్గా? ఇదనమాట వామనావతారం. అయితే ఇందాక గైడ్స్ వచ్చినప్పుడు చెప్పారంట. ఇంకో విషయం ఏంటంటే, ఇది దాదాపు 1500 సంవత్సరాల క్రితం. ఇక్కడ కలర్ అనిపిస్తుంది, ఈ కలర్ కూడా విశిష్టం. ఈ కలర్ రెడ్ కలర్ అనిపిస్తుందా? ఈ రెడ్ కలర్ కూడా ఒక విశిష్టత ఉంది. ఈ రెడ్ కలర్ని అప్పుడు ఆ కాలంలో వేసిన రెడ్ కలరే అనమాట, ఇది ఒరిజినల్ కలర్. చూడండి ఇది ఒరిజినల్ కలర్, బయట నుంచి తెచ్చి పెయింట్ వేసింది కాదు, ఒరిజినల్ కలర్. ఆడాడ పోయినట్టుంది కానీ ఇదైతే నిజంగా అప్పుడు వేసిన కలర్లే. పైన చూడండి, ఇది ఈ పైన ఉన్నవి అన్నిటినీ బుద్ధిజం గురించి సూచిస్తున్నాయి అన్నమాట. ఇవి ఇవన్నీ బుద్ధిజానికి సంబంధించిన అనమాట. ఇక్కడ జన సింహం మళ్ళీ అతకపోయినాయి. ఇంకా దూరం నుంచి ఇలా ఉంటుంది, మీకు వచ్చేటప్పుడే చూపించిన దీన్ని మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. యా ఇట ఎంత బాగుంది చూడండి. ఇది చూసారుగా, మళ్ళీ మనం పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఏదో ఉంది కేవ్, ఆ కేవ్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన ఆడియో మీకు కావాలంటే ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి. ఇక్కడ స్క్రీన్ షాట్ చేసుకొని దీన్ని స్కాన్ చేస్తే మీకు ఆడియో వస్తుంది అనమాట. చూడండి దగ్గర నుంచి పెడతా, నీట్గా స్కాన్ చేసుకోండి, దీన్ని ఫోటో తీసుకోండి. నేను ఇట్లా వెళ్తా, స్కాన్ చేసుకోండి. దీన్ని ఇలా స్కాన్ చేసుకుంటే మీకు ఆడియో వినిపిస్తుంది, మీ ఆడియోని ఎంజాయ్ చేయండి. దీని ఈ కేవ్ గురించి వివరించడానికి మీకు ఆ ఆడియో అనమాట, ఈ కేవ్ మొత్తం దీని గురించి. ఓకేనా? ఇది పల్లవుల కాలంలో కట్టిన వినాయకుని గుడి, చూడండి ఎంత బాగుంది. ఈ వినాయకుని గుడిలో విశిష్టత ఏందో తెలుసా? పల్లవులు ఏదైనా సరే వినాయకుని పూజించిన తర్వాత స్టార్ట్ చేస్తారనమాట. అలాగే ఈ దీనికి ఇంకో విశిష్టత ఏంటంటే, పైనుంచి కింది వరకు వచ్చినప్పుడు పైన ఒక టెక్నాలజీ, కింద ఒక టెక్నాలజీ, మధ్యలో ఒక టెక్నాలజీ ఉంది. పైననేమో మన ఇండియన్ రకంలాగా ఒక గుడి కట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా, మధ్యలోనేమో చైనీస్ వాళ్ళది, తర్వాత జర్మనీ జపాన్ వాళ్ళది, తర్వాత కిందనేమో మన ఇండియన్ టెక్నాలజీతో గుళ్ళను దేవుళ్ళను నిర్మించిందనమాట. ఎందుకంటే అప్పుడు పల్లవుల కాలంలో అందరూ వేరే వేరే దేశాల నుంచి వాళ్ళందరూ వీళ్ళకు స్నేహితులు ఉండేవారు, అందుకని వాళ్ళందరి టెక్నాలజీ, వాళ్ళందరూ గుర్తుగా వాళ్ళ యొక్క టెక్నాలజీతో ఇది కట్టిందనమాట. ఇది ఇక్కడ వినాయకుని గుడి ఉంది చూడండి, లోపల ఉన్న వినాయకుని కలరు అది ఒరిజినల్ అనమాట. చూడండి శివుని యొక్క నామాలతో ఉన్నారు, చూపిస్తా. చెప్పలేసుకుని వెళ్ళకూడదు. కనిపిస్తుంది కదా మొత్తం? ఇది అనమాట మొత్తం. ఇప్పటికైతే ఈ గుళ్ళు కేవ్స్ మాత్రమే ఉన్నాయి. ముందరు కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత అక్కడ పాండవుల కేవ్స్ ఉన్నాయన్నమాట. పాండవుల కేవ్స్ అంటే వాటిని పాండవుల రథాలు అని పిలుస్తారు. ఒక్కొక్క పాండవుల్లోని 5 మందికి, తర్వాత పాంచాలికి ఒక్కొక్క రథం ఉందన్నమాట. ప్రతి రథానికి డిఫైన్ చేసింది, ఇది వీళ్ళది, ఇది వీళ్ళది అని. కాకపోతే ఏంటంటే ఏ రథము కూడా కంప్లీట్ చేయలేదన్నమాట. చాలా అందంగా ఉంటుంది. దాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ మీకు సముద్రం ఒడ్డున ఉన్న ఒక శివుని గుడి ఉంటుంది, అది చూస్తే ఇంతటితో మహాబలిపురం టూర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. దీని గురించి లాస్ట్లో మీకు అన్ని వివరాలు చెప్తా, ఎట్లా రావాలి, ఎంత ఖర్చు అవుతుంది అని. నాకు తెలిసి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మనం టూర్ వేసుకున్నప్పుడు ఒక 10 ఊర్లు తిరగాం కాబట్టి, ఒకటే దగ్గరికి వెళ్తాం కాబట్టి చాలా తక్కువ ఖర్చు అవుతుంది. మీరు ఈజీగా రావచ్చు, ఈజీగా వెళ్ళొచ్చు, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. మీకు చిన్న చిన్న మోసాలు కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను.